ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం గతంలో జయశాల గురించి చెప్పుకున్నాం కదా. సో జయశాలతో పాటుగా మీరు తూర్పు ద్వారం పెట్టినట్లయితే ఏమవుతుంది? సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ నందగృహము. సో నందగృహం అంటే ఏంటి? అసలు ఈ నందగృహానికి సంబంధించిన డోర్లు ఏ విధంగా ఉంటాయి? అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఇవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో గతంలో మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ సౌత్ డోర్, సౌత్ గేట్ ఉంటే నంబర్ వన్ అని చెప్పుకున్నాం. ఒకవేళ బై మిస్టేక్ కొంతమంది తెలుసో తెలియకనో ఒక తప్పు పని చేస్తారు. ఆ తప్పు పని ఏంటంటే, తూర్పులో ద్వారం పెట్టారు, తూర్పు కూడా రోడ్ ఉంది అనుకుందాం, ఊరికే అనుకుందాం. లేదు, తూర్పులో ద్వారం రోడ్ లేదు. సో అట్లీస్ట్ ద్వారం పెట్టారు అంటే ఇక్కడ ఒక ద్వారం పెట్టారు, ఇక్కడ ఒక గేట్ పెట్టారు, లేదంటే ద్వారం అనొచ్చు, గేట్ అనొచ్చు, ఏదైనా సరే రెండు ఒకటే. సరే, ఈ విధంగా పెట్టారు. సో ఈ విధంగా పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే దక్షిణంలో, దాని తర్వాత తూర్పులో రెండు ద్వారాలు పెడితే గనక వీటిని నందగృహము అంటారు. ఇలా పెడితే ఏం జరుగుతుంది? సరే సార్, నందగృహం దీట్లా పెడితే ఏమవుతుంది? కళత్ర చెందడము, కుటుంబ పీడ, ఆరోగ్య సమస్యలు, చాలా సమస్యలకు ఈ రెండు ద్వారాలు కారణమవుతాయి. అన్నింటికన్నా రహస్యమైనది, పూర్తి వీడియోస్ అయిపోయిన తర్వాత ఈ ద్వారాలకు సంబంధించి అసలు ఏ ద్వారం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఈ విధంగా ద్వారం పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే సింపుల్, కళత్ర చెందడము, కుటుంబ పీడ, ఓకేనా? ఈ రెండు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, ఈ రెండు పెట్టాం కదా. సో మళ్ళీ ఇక్కడ గోడ, ఇక్కడ గోడ, అంటే ద్వారాలు మాత్రం ఉండవు, విండోస్ మాత్రం పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే విండోస్ ఓకే, ఎలిజిబుల్, నో ప్రాబ్లం. సో ఈ విధంగా పెట్టుకోవడం నిషిద్ధం, గుర్తుంచుకోండి. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. సో దయచేసి ఈ విధంగా ఎవరన్నా నిర్మించుకొని ఉంటే దాన్ని సరైన చేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియోలో నేను చెప్పిన టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.